ఓయ్ మేనత కొడుకుని పిలిచినట్టుగా పిలిపేంటి ఎవరు నువ్వు చాకలి సుబ్బమ్మరే బాక్రపేట అయినా నా పేరు నీకెలా తెలుసు నీ గురించి ఈ చుట్టుపక్కల పదూళ్లలో తెలియదు ఊరుకోబా పచ్చల కోతలు సినిమా యాక్టర్ల అరుపులు అరుస్తుంటావు కదా ఓయ్ అవి అరుపులు కాదు దాన్ని మిమిక్రీ అంటారు చాలా గొప్పది మిమిక్రీరా ఏందోలే మాటల తర్వాత గాని ముందు కూసింత దించబ్బా ఏంటి దించేది మీది రామపురం మా ఊరు దాటేకే కదా మీ ఊరు వచ్చేది కూసింత దించబ్బా మన బండికి ఆడవాసన పడదు ఏంటిది పడుచు పిల్లని పొలాల్లో పావులకి తొండలకి ఇడిచిపెట్టి వెళ్ళిపోతావా మీద చేసేవాది గోల పెట్టానంటే ఖర్చు అయిపోతావు మర్యాదగా మా ఊరు కాడ దించు దించు మా రాయుడు గారు అమ్మాయి గారు వస్తున్నారు గుమ్మడికాయలు తీసుకెళ్ళాలి ఎందుకు దిష్టి తీయడానికి దిష్టి తీసేంత అందగట్ట మీ అమ్మాయి గురు అట్టంటి ఇట్టంటే అందం అనుకున్నావా అదిరిపోయే అందం నాకంటే అందంగా ఉంటుందా ఓయ్ నీకు మా అమ్మాయి గారికి పోలిక మా అమ్మాయి గారు పుత్తడి బొమ్మ మరి నేను దిష్టి బొమ్మ ఉంటుంది పంచిట్ట దిగా అమ్మాయి ఏమిటయ్యా అమ్మాయిని ఇలా ప్రగతిస్తున్నావు మంత్రి అది సరే కాని రోజా ఈ వేషం ఏమిటి ఈ డ్రెస్ ఏమిటి ఇందుకు ఆ బాబీ గారు ఎక్కడ చచ్చాడు అది కాదు మమ్మీ మరేమో ఏం జరిగిందంటే దెబ్బ తగిలిందా నాకు దెబ్బ తగులుద్దా మరే నిన్నీతో చిన్న విషయం మాట్లాడాలి ఏంటది నేను పెద్ద మనిషిని అయ్యాను నువ్వు పెద్ద మనిషి అయ్యావు అందుకనే అక్కతో అంకుల్తో చెప్పి మనిద్దరం పెళ్లి చేసుకుందాం రోజా రోజా ఏంటమ్మా నన్ను వదిలిపెట్టి పారిపోతున్నావు సరే గాని మన పొలాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి మన పొలాలా అదిగో ఆ చెట్టు దగ్గర నుంచి అక్కడి వరకు మన పొలాలే ఆ మధ్యలో చెరుకు తోట ఉంది చూడు అది మాత్రం మంది కాదు ఎవరిది అదే ఆ పాటలు పాడుకుంటూ డ్రామాలు వేసుకుంటూ తిరుగుతాడు చూడు ఆ రాజగాడిది ఓరి మావో సందమామో పంజుడు చెప్పకుండా పోయావు ఏంది మామో అయ్యో ఎక్కడ పడిపోయింది ఈ కోరిట్లో పడిపోయినట్టుంది ఇందులో పడిపోయిందా అయితే ఉండు పిలుస్తాను ఒరే రాజా ఆ రాజా ఎందుకు పిలుస్తావు వాడికి ఆటపాటే కాదు ఈత కూడా వచ్చు అంతకని సినిమాలో హీరోయిన్ వస్తూ ఏదైనా పోతే ఎవరు తీసిస్తారు హీరో మరి నువ్వు నా హీరో అవ్వాలనుకుంటున్నావుగా మరి నువ్వు తీసిస్తేనే నాకు ఆనందం నీకేదైనా ప్రాబ్లమా నాకేం ప్రాబ్లం లేదు ఇక్కడే ప్రాబ్లం చిరంజీవిది కదా నీకు విగ్గు ముఖ్యమా లేక నేను ముఖ్యమా నువ్వే ముఖ్యం అయితే దూకు దూకుతున్నా దూకేస్తున్నా దూకు దూకుతున్నా హాయ్ హాయ్ దొరికింది దొరికింది స్వీటీ రోజా దొరికింది ఏమనే ఏ గుమ్మడికాయ ఏమనే దిక్కండి జారుతారు ఏమనే నా మాట రండి బట్టలన్నీ తడిచిపోయా ఆరబెట్టుకుంటే సరి అమ్మ బాబాయ్ నా
విగ్గుపాయే రోజా రింగుపాయే రోజా నువ్వు ఎక్కడ దాక్కున్నావేంటి నా బట్టలు కూడా తడిసాయిగా ఆరబెట్టుకుంటున్నాను దానికి ఇది సిగ్గేంటి మీరున్నారుగా నేను ఇప్పుడు కొత్తగా చూడడం ఏంటి కుమ్మడికాయ గోచితో సహా ఎప్పుడో చూసేస్తానుగా అప్పుడంటే చిన్నవాళ్ళం ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాంగా పెద్దవాళ్ళంటే తీరిగ్గా సిగ్గుపడు హాయ్ రాజా నేను బండిని డ్రైవ్ చేస్తున్నాను నన్ను అందుకొచ్చి వద్దాం హాయ్ అమ్మాయి గారు వద్దండి కొత్త ఎడ్లు అమ్మాయి గారు అమ్మాయి గారు చెప్తే విన్నారు కదా ఇప్పుడు చూడండి ఏం జరిగిందో మీకేం దెబ్బలు తగలేదు కదా